దాసరి గారి చివరి రోజుల్లో మీరు ఆయన దగ్గరే ఉన్నారు. అవునండి. శిష్యుల్లో ఒక 4-5 చెప్పుకోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళు. ఆయన మీద ఆయన అంటే చనిపోవడానికి రీజను ఒక మిస్టరీ అని చెప్పేసి, అదేదో జరిగింది అది దాస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి బయటకు. అవునండి. అసలు ఏం జరిగి ఉంటారు సార్ అక్కడ మీరు అన్నారు? ఏమీ లేదండి, ఆయన సన్నపడడం కోసం బెలూన్ వేయించుకున్నారు సార్. నాకు తెలిసిన న్యూస్, నా వరకు తెలిసిన న్యూస్. ఓకే. బెలూన్ వేయించుకున్న తర్వాత కొంచెం సన్నపడ్డాడు, బాగుంది. 6 తర్వాత బెలూన్ తీసేయాలి. బేరియాట్రిక్ అనే ఆపరేషన్ ఒకటి ఉందండి, అది చేయించుకోలేదు ఆయన. ఓకే. ఆయన బెలూన్ వేయించుకున్నారు. 6 తర్వాత బెలూన్ తీసేయాలి, తీసేశారు. తీసేసిన తర్వాత మళ్ళీ ఏం చేసాడండి ఈయన, చెప్ప చేయకుండా బెలూన్ వేయించుకున్నారు గురువుగారు. ఆ బెలూన్ వేసేటప్పుడు సీనియర్ డాక్టర్ లేరట. ఓకే. లేరట, జూనియర్ డాక్టర్లు వేసారండి. వేసేటప్పుడు పంక్చర్ అయిందండి. ఓకే. అది ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఆ ఇన్ఫెక్షన్ను ఆ ఇన్ఫెక్షన్ కోసం మళ్ళీ ఆపరేషన్ చేయడం, ఈ ఆపరేషన్లో మళ్ళీ ఇది ఇన్ఫెక్ట్ అవ్వడం, ఇలాగా పెరిగి పెద్దయిపోయి ఇంకా అక్కడే చనిపోయారండి. ఆయన ఆల్మోస్ట్ ఆల్ స్వయంకృతాపరాధంలాగా అయిపోయింది సార్ గురుగారి పరిస్థితి. హాస్పిటల్లో ఉన్నంతకాలం నేను, కోడరామకృష్ణ, ధవళ సత్య గారు 3 ఈవినింగ్ పూట రమ్మనివ్వరు. ఈయనకి ఎమర్జెన్సీ వార్డులో కూడా సెపరేట్ క్యాబిన్ అండి, ఇది 24 ఎవరైనా రావచ్చు వెళ్ళొచ్చు, అలాంటిది పెట్టారు హాస్పిటల్లో. ఓకే. సో మేము ఆ 3 కూర్చుని ఆయన ఎంటర్టైన్ చేసి వచ్చేవాళ్ళం అండి. సో ఇదే జరిగిందండి మిస్టేక్ నేను విన్నది. ఓకే. కానీ తర్వాత వారి తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లలకు కూడా కొంచెం ఈ ఆస్తి తగాదులు ఏదో వచ్చినప్పుడు మీరు ఇన్వాల్వ్ అయ్యారు? నేను లేదండి. మీరు? నేను అసలు ఇన్వాల్వ్ కాలేదు. నేను మీలాగే పేపర్లో చదవడమే. ఓకే. అంతే, ఒకసారే వచ్చిందండి తగాద. అవునవును. వాళ్ళకి అవునవును అంతే తప్పించి అంతకుముందు బాగానే ఉన్నారు, ఇప్పుడు బాగానే ఉన్నారు మళ్ళీని. ఆ మధ్యలో మాత్రం ఏదో చిన్న క్లాష్ వచ్చింది, పేపర్లో చదివాను నేను కూడాను. ఆ చదివిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలవలేదు నేను మళ్ళీ. నేనండి.